అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంలో శుభం. దేవుడు తన కృపా రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక దినాన్ని మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం సర్వోన్నత సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవాయస్యా, నీ గొప్ప కృపా రెక్కల చాటును భద్రపరిచి తండ్రేశ్యా, నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రేసయ్యా, మరొక వారాన్ని యొక్క వాక్యాన్ని వినడానికి తండ్రి ఏసయ్య, నువ్వు మాతో మాట్లాడడానికి యొక్క మంచి సమయంలో మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. ప్రభా, నా యొక్క మాటలు కాదయ్యా, నీ యొక్క మాటలు నాలో ఉంచండియ్యా పరిశుద్ధాత్మదేవ తండ్రేసయ్య. నీ యొక్క శక్తివంతంగా నేను అభిషేకంతో నన్ను అభిషేకించి సర్వశక్తిమంతుడైసయ్య, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి నీ నామాన్ని ఘనపరచుకొని నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ రెక్కల చాటున భద్రపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని తండ్రి, నువ్వే సహాయం దయచేసి నీ వెలుగుతో నింపగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయాలు గ్రంథం 12:23 మొదటి సమయాలు గ్రంథం 12:23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడగుదును, యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడగుదును, అది నాకు దూరమమును గాక అని ఈ యొక్క వాక్య ప్రసంగ అంశం. ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మనము ఇప్పుడు మన దేశం గురించి ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వారం అవుతామండి. మనము ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, మనము ఇప్పుడు ఈ దేశం గురించి ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వారం అవుతాం. ఈ యొక్క వాక్యాన్ని సమయంలో పలికిన్నారండి, మనం చదివిన వాక్యాన్ని, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన దేవుడైన యెహోవాకు నేను విరోధంగా పాపము చేసిన వాడగుదును అని ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నారు. అసలు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు చెప్తారు, సమయంలో చెప్తారు, మొదటి సమయంలో 12:12 మీరు దేవుడైన యెహోవాయే మీకు రాజుగా ఉన్నప్పటికీ కూడా మీరు మా మీద ఏలడానికి ఒక రాజు కావాలని అడిగినందుకు, దేవుడు విరోధంగా మీరు కీడు చేసినందుకు దేవుడు మీకు కోత కాలం ముందు ఉరుములను వర్షమును ఆ యొక్క కోత కాలం ముందు పంపించారు. పంపించినప్పుడు వారు బహుగా భయపడిపోయి, దేవుడు ఉగ్రతకు బహుగా భయపడిపోయి సమూయేలు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మేము మా పాపాలన్నిటికంటే యెహోవా యందు రాజును నియమించమని కీడు చేశాము, రాజును నియమించు, మాకు ఒక రాజు కావాలని అడిగి మేము పాపము చేశాము, కాబట్టి మా నిమిత్తము నువ్వు దేవుడి ఎదుట ప్రార్థన చేయవా, మా నిమిత్తము మాకు సహాయం చేయవా, మా నిమిత్తము మా దోషములన్నిటినీ పోవాలని దేవుని ఎదుట ప్రార్థన చేయవా అని సమయాలతో చెప్పినప్పుడు, సమయాలు ఈ విధంగా చెప్తారండి, ప్రవక్త అయిన సమయాలు ఈ విధంగా చెప్తారు, మీరు భయపడవద్దు, ఆయన ఘనమైన నామ నిమిత్తము దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని కాచి కాపాడతాడు, కాబట్టి మీ బట్టి మీ నిమిత్తము నేను ప్రార్థన మానట వలన నేను దేవుడికి విరోధంగా పాపం చేస్తాను, కాబట్టి నేను తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పారండి. ఆ ఇజ్రాయెల్ ప్రజలు పాపంలో ఉన్నప్పుడు సమూయేలు దగ్గరకు వచ్చి, మేము మా యొక్క పాపాలన్నిటికంటే కీడు చేశాము, ఒక రాజును అడిగి దేవుడు ఎదుట ప్రార్థన చేయని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అండి. మన పరిస్థితి కూడా ఇంతే ఉంది కదా, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది, ఎంతోలా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం, ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు, ఎన్నో ఆత్మలకు
ఎన్నో ఆత్మలు పాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. పాతాళం నోరు తెరుచుకుని రెడీగా ఉంది. ఎంతో మంది దేవుని తెలియని బిడ్డలు నశించిపోతున్నారండి. ఇప్పుడు కూడా ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రార్థన చేయకపోతే ఆ దేవుని దృష్టిలో మనం కూడా పాపం చేసిన వాళ్ళం అవుతానండి. మన దేశ పరిస్థితి చూసి కూడా ప్రార్థన చేయకుండా ఉంటే నిజంగా మనము ఇటువంటి మనంటి బుద్ధిహీనులు ఎవ్వరూ ఉండడండి. నిజంగా ఆయన దృష్టిలో మనం పాపం చేసిన వారిగానే మనం కనపడతామండి దేవుని దృష్టిలో. కాబట్టి దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు ఇప్పుడైనా ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు నాకు నీ దేశం గురించి ప్రార్థన చేయకపోతే నువ్వు నా దృష్టికి పాపం చేసిన వాడివి, పాపం చేసిన దానివి అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటంటే, మనము ఇప్పుడు దేశం గురించి ప్రార్థన చేయకపోతే, మనము ఇప్పుడు దేశం గురించి ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట పాపము చేసిన వారం అగుదుము. మన మొట్టమొదట పాయింట్ అండి, ప్రార్థన అవసరత ఉందంటారా? ఇప్పుడు ప్రార్థన అవసరత మనకు అవసరమా? ప్రార్థన అనేది మనకి ఇప్పుడు అవసరమా? వ్యాక్సిన్ వచ్చేసింది అవును కదండి, వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు చాలామంది చెప్తున్నారు, వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అంతేకాకుండా మీరు ఈ విధంగా ఉండండి, ఆ విధంగా ఉండండి, ఇంత జాగ్రత్తగా ఉండండి, అంత జాగ్రత్తగా ఉండండి అని ప్రతి ఒక్క ఛానల్లో చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మనందరికీ అలవాటు అయిపోయింది కూడా ఎలా ఉండాలో, మాస్కులు పెట్టుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని మనందరికీ అలవాటు అయిపోయింది. మరి ప్రార్థన ఎందుకండి? ఇంకా దాని అవసరం ఇంకేముందండి? ఎందుకండి మనం ప్రార్థన చేయాలి అన్న డౌట్ ఉంటుంది కదా మనకి. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం కదా, అంత వ్యాక్సిన్ కూడా వచ్చేసింది కదా, ఇంకా ప్రార్థన ఎందుకండి చేయాలి అన్నది ఉంటుంది కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఒక నిజాన్ని చెప్తాను నేను. మనము టాబ్లెట్ తీసుకున్నామండి, ఒక బ్రెయిన్ బాగలేదు అని నేను ఒక టాబ్లెట్ తీసుకున్నాను అనుకోండి, బ్రెయిన్కి ప్రాబ్లం వచ్చింది, మెదడుకి ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చిందని నేను ఒక టాబ్లెట్ తీసుకున్నాను. ఆ టాబ్లెట్ ఒక ఆ టాబ్లెట్ని ఆ మందుని నేను తీసుకున్నప్పుడు ఆ మందు ఎక్కడికి వెళ్తుందండి? డైరెక్ట్గా పైకి వెళ్తుందా కడుపులోకి వెళ్తుందా అండి? పైకి వెళ్ళదు కదా, కడుపులోకి వెళ్తుంది అవునా. నేను ఒక ఆ పవరు 500 mg కానీ 200 mg కానీ ఆ టాబ్లెట్ని నా మెదడులో ప్రాబ్లం ఉంది, సమస్య ఉందని చెప్పి నేను టాబ్లెట్ని తీసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ పైకి వెళ్ళదు, మన కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మందు ఏ విధంగా పనిచేస్తుందండి? ఆ యొక్క పవరు మెదడుకు అందే లోపు ఏం జరుగుతుందంటే ఆ మందులో ఉన్న పవరు, కొంత పవరు కిడ్నీలకు వెళ్తుంది, ఊపిరితిత్తులకు వెళ్తుంది, కొంత పవర్ గుండెకి హార్ట్కు వెళ్తుంది ఆ పవర్, కానీ ఆ దానిలో కొంత పవర్ మాత్రమే మెదడుకు వెళ్తుంది. కిడ్నీస్కి, లంగ్స్కి, హార్ట్కి ఆ మందు అవసరమా అండి? అవసరం లేదు కదా, ఆ మందు అవసరం లేదు. కానీ నేను వేసుకుంది దేనికి? మెదడులో ప్రాబ్లం ఉందని నేను టాబ్లెట్ వేసుకున్నప్పుడు మెదడుకే కదండి అందాలి ఆ యొక్క పవరు. కానీ వీటన్నిటికీ కూడా కొంత పవర్ వెళ్తుంది, ఇవన్నీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అందుకని మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన, ప్రభా నువ్విచ్చిన, నువ్వు నీ జ్ఞానంతో ఇచ్చిన యొక్క వ్యాక్సిన్ని నేను వాడుతున్నానయ్యా, నీ జ్ఞానంతో ఇచ్చిన యొక్క టాబ్లెట్స్ని నేను వాడుతున్నానయ్యా, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచే ప్రభా అని ఈ టాబ్లెట్స్ వేస్తున్నప్పుడు నువ్వు నేను ప్రార్థన చేయాలండి. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో బ్రెయిన్కు మాత్రమే అంత పవర్ వెళ్ళిపోదండి, సగం కొంత కిడ్నీస్ తీసుకుంటాయి, కొంత లంగ్స్ తీసుకుంటాయి, కొంత హార్ట్ తీసుకుంటుంది, ఊపిరితిత్తులు, ఆ యొక్క కిడ్నీలు, ఆ తర్వాత ఆ యొక్క గుండె తీసుకుంటే వాటికి పవర్ అక్కర్లేదండి, వాటికి మందు అక్కర్లా. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏవి రాకుండా నా శరీరాన్ని నన్ను కాపాడు ప్రభా అని టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ప్రార్థన చేయాలండి. అందుకండి మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఈ వ్యాక్సిన్ వచ్చేసింది, వ్యాక్సిన్ తీసుకుంటున్నారు అందరూ, తీసుకుంటున్నప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తున్నాయండి. కొంతమందికి ఫీవర్ వస్తుంది, కొంతమందికి జలుబుగా ఉంటుంది, కొంతమందికి తలనొప్పిగా ఉంటుంది. ఆ సింటమ్స్ ఎలా ఉన్నాయంటే కోవిడ్ వచ్చిన పేషెంట్ సింటమ్స్ ఎలా ఉంటాయో, కోవిడ్ వచ్చిన వాళ్ళకి, ఆ యొక్క వైరస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మనకు అలాగే ఉంటుంది 2-3 రోజులు. కానీ మనం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? వ్యాక్సిన్ వేసుకున్న, టాబ్లెట్స్ వేసుకున్న ప్రభా ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది నా బాడీలో ఉండిపోకుండా నువ్వు కాపాడు ప్రభా అని ప్రార్థన చేయాలండి. దానికండి ప్రార్థన అవసరత. మనకు అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది, దొరుకుతుంది, వ్యాక్సిన్ దొరుకుతుంది, మనకి టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. కానీ ఇంకా ప్రార్థన ఏంటి? ఇంకా మనం ఏ విధంగా
ఇంకా మనం చాలా ప్రికాషన్స్ తీసుకుంటాం, చాలా జాగ్రత్త వహిస్తున్నాం కదా, ఇంకా ప్రార్థన అవసరత ఉందా అని నువ్వు నేను అనుకోవచ్చండి. అవన్నీ మన శరీరంలో కరెక్ట్గా ఉండాలంటే అది ప్రార్థన ద్వారా తప్ప ఏ వ్యాక్సిన్ ద్వారానో ఏ టాబ్లెట్స్ ద్వారానో కాదండి. అవి తీసుకోవడం నేను తప్పు అని చెప్పడం లేదు, కానీ అవి పరిపూర్ణంగా మనలో పని చేయాలి అంటే, పరిపూర్ణంగా మనం శక్తివంతంగా నిలబడాలి అంటే ప్రార్థన అవసరత కూడా ఉండాలండి. అది పరిపూర్ణంగా మనం నిలబడాలి అంటే, పరిపూర్ణమైన ఆరోగ్యంతో మనం ఉండాలంటే దేవుడి శక్తి వల్లే జరుగుతుంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మనం అనుకోవచ్చు, అబ్బా నాకు ఎవరూ మెడిసిన్, నేనేం మెడిసిన్ యూజ్ చేయట్లేదు, నేనేం వ్యాక్సిన్ తీసుకోవట్లేదు, ఏం చేయాలి? అయినా కూడా వ్యాక్సిన్ తీసుకున్న వారి కోసం, మెడిసిన్ తీసుకున్న వారి కోసం నువ్వు మొరపెట్టాలి. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్రభా, వారు తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ దీవించు, ఆహారాన్ని దీవించు, వారికి వారి పరిపూర్ణమైన ఆరోగ్యంలో నిలబెట్టు ప్రభా అని ప్రార్థన చేయాలండి. అందుకోసం మనం ఇప్పుడు మొరపెట్టాలి. ప్రార్థన అవసరత ఉంది. ఎందుకు అంటే పరిపూర్ణంగా శక్తివంతమైన కావడం అది దేవుని వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన మొత్తం మన ప్రసంగ అంశం ఏంటి అండి, ఈ యొక్క మనము ఈ యొక్క సమయంలో ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట పాపం చేసిన వారం అవుతాము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ప్రార్థన అవసరత ఉందా. అన్నీ వచ్చేసే, ఇక వ్యాక్సిన్ వచ్చేసింది, ట్యాబ్లెట్స్ వచ్చేసింది, ఇంకా నిజంగా చెప్పాలంటే వైరస్కి బాగా అలవాటు పడిపోయాం, అది ఎలా ఉంటుందో కూడా అర్థమైపోతుంది అని అనుకుంటున్నామేమో. పరిపూర్ణంగా నువ్వు నేను శక్తివంతంగా నిలబడాలి అంటే ప్రార్థన అవసరం. రెండవదిగా ప్రార్థించుట వలన ఈరోజు వరకు కూడా వారి ప్రజలను కాపాడుకున్న ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందామండి. తాను ప్రార్థించుట వలన కూడా ఈరోజు వరకు కూడా తన ప్రజలను కాపాడుకున్న ఒక స్త్రీ గురించి తెలుసుకుందాం. మనందరికి ఇప్పటికే స్ట్రైక్ అయిపోయి ఉంటుంది, ఎస్తేర్ గురించి తెలుసుకున్నాం. తను ఏ విధంగా నిలబడిందో ఒక్కసారి మరలా వ్యత్యాసమైన రీతిలో దేవుడు మనల్ని మన ఎదుట ఉంచాలనుకుంటున్నాడండి. ఏంటో తెలుసా, ఆ స్త్రీ ఎవరంటే మనకు అందరికీ అర్థమైంది, ఎస్తేర్. ఆ ఎస్తేరు అసలు గొడవ ఎక్కడ మొదలైందండి, ఎందుకు ఆ యొక్క ఎస్తేరు ఉపవాసం చేయాల్సి వచ్చింది వాళ్ళ ప్రజల గురించి అంటే, ఆ యొక్క రాజ్యంలో ఉన్న రాజు హామానిని రాజులందరూ ఆ యొక్క అధికారులందరి మీద కంటే హెచ్చించగా అక్కడున్న ప్రజలందరూ హామానిని చూసి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారంట. అక్కడ ఆ యొక్క గేటు దగ్గర ఉన్న ఆ యొక్క ద్వారపాలకుడైన ఆ యొక్క మర్దకి ఏం చేయట్లేదంటే సాష్టాంగ నమస్కారం చేయట్లేదంట. అది రాజు తెలుసుకొని, ఎందుకు నువ్వు నాకు నమస్కారం చేయట్లేదంటే నేను యూదుణ్ణి కాబట్టి నేను నీకు నమస్కరించను అని అన్నందుకు మర్దకైకి కోపం వచ్చి ఏమన్నాడో తెలుసా అండి, నేను మర్దకైని చంపడం చాలా సులువు, ఒక వ్యక్తిని ఒక ఒక అధికారంలో ఉన్న నేను ఒక వ్యక్తిని చంపడం చాలా సులువు, కానీ ఈ మర్దకైకి సంబంధించిన ప్రజలందరినీ కూడా నేను చంపేస్తానని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొని నేను యూదా ప్రజలందరినీ చంపేస్తానని ఆ శాసనాన్ని తీసుకొచ్చారండి. అది మర్దకై ద్వారా ఎస్తేరుకు తెలుస్తుంది. ఎస్తేరుకు తెలుస్తుంది ఏమని అంటే, యూదా ప్రజలందరినీ యూదులకు శత్రువైన హామాను యూదా ప్రజలందరినీ చంపేయాలనుకుంటున్నాడని మర్దకై ద్వారా ఎస్తేరుకి తెలిసినప్పుడు ఎస్తేరు మూడు విషయాలలో ప్రతిస్పందించిందండి, మూడు విధాలుగా ప్రతిస్పందించింది. ఆ మూడు విధాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఏమనంటే, యూదులందరినీ చంపివేయండి అని. చంపివేసినప్పుడు యూదులందరూ చనిపోయినా కూడా ఎస్తేరును చంపరు, ఎందుకంటే రాజభవనంలో ఉంది, రాజుకి ఇష్టమైన ఒక భార్యగా ఉంది కాబట్టి ఎస్తేరుని ఎట్టి పరిస్థితిలో చంపరు. అప్పుడు ఏమనిందంటే తెలుసా, అప్పుడు ఎస్తేరు నన్ను చంపరు, నేను సేఫ్ సైడ్లో ఉన్నాను కదా, చాలా కాపాడబడే ప్రాంతంలో ఉన్నాను కదా, నేను రాజమందిరంలో ఉన్నాను కదా, నా ప్రజలు ఏమైపోతే ఏంటి అని అనుకోలేదండి. నేను వారి పక్షంగా నేను నిలబడాలి అని నిర్ణయించుకుంది. మొట్టమొదటిగా ఏంటో తెలుసా, ఎస్తేరు చేసిన పని, నేను ఎందుకు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, నేను సేఫ్ సైడ్లో ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నన్ను ఏమి ఏ శాసనం వచ్చినా నన్ను చంపరు, నేను ఈ యొక్క భవనంలో ఉన్నాను కాబట్టి నా ప్రజలందరినీ చంపినా నన్ను చంపరు కదా, చంపేసినా కూడా నన్ను చంపరు కదా అనుకోకుండా నేను వారి కోసం ప్రార్థన చేయాలని ముందుకొచ్చిందండి. నేను వారి కోసం ప్రార్థన చేయాలి, నేను బాగానే ఉన్నాను అనుకోలేదు. భారం కలిగి, ఆ ప్రజల యందు భారం కలిగి, మర్దకై గురించే కాదు ఆ యూదా ప్రజలందరి కోసం నిలబడాలని నిర్ణయించుకుంది. రెండవదిగా ఎస్తేరు చెప్తుంది, యూదా గోషానులో ఉన్న యూదా ప్రజలందరినీ సమాజ మందిరంలో కూడి మీరేం చేస్తారంటే నా నిమిత్తము ప్రార్థన చేయండి అని కోరుతుందండి.
రెండవదిగా నా నిమిత్తము ప్రార్థన చేయండి. ఏంటో తెలుసా, నేను ఒక రాజు శాసనాన్ని ఇచ్చేశాడు, ఆ శాసనాన్ని మార్చడం నా వల్ల కాదు, నేను ఆయనకి ఇష్టమైన వ్యక్తినే, ఆయన రాజభవనంలోనే ఉన్నాను, కానీ ఇది నా వల్ల జరిగే కార్యం కాదు, కాబట్టి మీరు నా నిమిత్తం ప్రార్థించండి. నేను రాజు ఎదుటకు వెళ్ళాలి అంటే నా శక్తి సరిపోదు, నేను నేను ఆ విధంగా వెళ్ళాలి అంటే అది అసాధ్యము, కాబట్టి మీరు నా నిమిత్తము ప్రార్థన చేయండి అని రెండో వ్యత్యాసంగా ఎస్తేరు ప్రవర్తించింది. మూడవదిగా ఒక మాట అంటుందండి, నేను నశించినా నశించిపోతాను. ఎస్తేరు ఆ మాట ఎందుకు అనిందో తెలుసా అండి, నేను నశించినా నశించిపోతాను నిరుత్సాహంలో అనలేదండి ఎస్తేరు, నేను నశించినా నశించిపోతాను నా బ్రతక అయిపోయింది అనలేదు, రోషం తెచ్చుకుందండి. నా ప్రజలు నేను కాపాడుకోవాలి, నా ప్రజలను నేను కాపాడుకోవాలి, ఉపవాసం ఉండి నేను ఏమైనా పర్లేదు, నా ప్రజలు ఉంటారు, నేను చనిపోతే ఇక్కడితో అయిపోతుంది, కానీ నా ప్రజలందరూ ఉంటే తరతరాలు వారి ద్వారా ఆశీర్వదింపబడతారు అని చెప్పి రోషం తెచ్చుకొని నేను నశించినా నశించిపోతాను కానీ నా ప్రజల పక్షంగా నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ 3 రోజులు ఉపవాసం ఉండండి, నేను నా పనికత్తెలు కూడా యొక్క రాజభవనంలో నుండి ఉపవాసం ఉంటాము అని నేను నశించినా నశిస్తాను అని రోషం తెచ్చుకుందండి. దిగులుతో చెప్పలేదు, నా ప్రజల కోసం నా ప్రజలు నిలబడాలి, ఉండాలి, నేను చనిపోయినా పర్లేదు, వాళ్ళుంటే నా ప్రజలు, నా యూదా ప్రజలు ఉంటారు అని చెప్పి నిలబడిందండి. చూసారా, 3 విషయాలు, నేను సేఫ్ ప్లేస్లోనే ఉన్నానులే, నాకేంట్లే అనుకొని వారి గురించి ప్రార్థన చేయడం మానలేదు. తర్వాత 2వ విషయం, నా నిమిత్తం ప్రార్థన చేయండి, నేను ప్రార్థన నా కోసం మీరు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే నాకు అది దేవుడి శక్తి ద్వారా నింపబడితేనే నేను మాట్లాడగలను, కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి అని వేడుకున్నది. 3వదిగా రోషం తెచ్చుకుందండి, నశించినా నశించిపోతా మీరుంటారు కదా, నా ప్రజలైన మీరుంటారు కాబట్టి నేను ప్రార్థన చేస్తా అని చెప్పిందండి. అలా చెప్పడం వల్ల ఇప్పటికీ కూడా ప్రపంచ పటంలో ఇస్రాయెల్ దేశం ఉందండి, ఇస్రాయెల్ దేశం ఉంది. ఆ ఇస్రాయెల్ చిన్న దేశం అయినా కూడా ఇప్పటికీ కూడా ప్రపంచమంతా ఆ దేశం వైపు చూస్తుందండి. అటువంటి గొప్ప దేశంగా దేవుడు తీర్చిదిద్దాడు. ఒక ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి, మనం చెయ్యలేని పనిని, మన వల్ల కాని కార్యములను, మనం శక్తి చేత చేయలేని కార్యములను, మనం ఇంకా అయిపోయింది ఈ స్థితి అయిపోయింది, యూదులందరి పరిస్థితి అయిపోయింది, ఇంకా యూదులందరూ చనిపోతారు అన్న ఆ యొక్క చివరికి వచ్చిన స్థితులను, ఆ యొక్క ఇంకా అంతా అయిపోయింది అనుకున్న స్థితిని కూడా మరలా తీసుకొచ్చేది, మరలా కట్టేది ఏంటో తెలుసా, ఆ స్థితిని అన్నిటినీ తీసివేసేది, అంతా అయిపోయిందని లోకమంతా అనుకుంటున్నా కూడా మరలా నిలబెట్టి ఆశీర్వదింపజేసేది ఏంటో తెలుసా, నువ్వు నేను చేసిన దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థనేనండి, దాన్ని రుజువు చేసి చూపించిందండి ఎస్తేరు. నిజంగా ఎస్తేరు ఆ విధంగా ప్రార్థన చేయకుండా వదిలివేసుంటే ఇప్పటికా యూద ప్రజలు ఉండేవాళ్ళ అండి, నిలబడేవాళ్ళ, ఎప్పుడో నాశనం అయిపోయారు, వారందరినీ చంపేసేవాళ్ళు. హామాన్ ఆజ్ఞ తెచ్చుకున్నాడు రాజు దగ్గర, కానీ అంతా అయిపోయింది అనుకున్న స్థితిలో కూడా ఎస్తేరు నిలబడి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసింది, కాబట్టి ఇప్పటికీ కూడా వారు ఒక ప్రపంచాన్ని, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారంటే, ఇప్పుడు రీసెంట్గా మనం వింటున్నాం ఆ యొక్క దేశంలో మాస్క్ పెట్టుకునే స్థితి లేదంట, మనం ఎంత కష్టపడుతున్నామండి మాస్క్ పెట్టుకునే, అంత కరోనా ఫ్రీ కంట్రీ అయిపోయింది ఇజ్రాయెల్ దేశం. ఎందువలనంటారు, దేవుడి శక్తితో నింపబడింది కాబట్టి, ప్రార్థన శక్తితో నింపబడింది కాబట్టి. చూసారా అండి, ఒక ప్రార్థన ద్వారా ఇప్పటికీ ప్రపంచ పటంలో ఉన్న దేశాన్ని కాపాడిన స్త్రీ అండి ఎస్తేరు. ఎస్తేరు నిజం చేసి నిరూపించింది, అంత అయిపోతున్న స్థితిలో కూడా ప్రార్థన చేసి తన ప్రజల కోసం, తన దేశం కోసం ప్రార్థన చేసి నిలబెట్టుకుంది, నిజం చేసింది ఈ మాటని. ప్రార్థన అంత శక్తివంతమందని నిజం చేసింది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఇప్పుడు నువ్వు నీ దేశం గురించి ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి నువ్వు నేను పాపం చేసిన వారం అవుతాము. మొట్టమొదటిగా ప్రార్థన అవసరత ఉందా? ఉందా అండి ప్రార్థన అవసరత? మనం ఎన్ని వ్యాక్సిన్లు వేసుకున్నా, ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా, అది మనలో పనిచేయాలన్నా, మనం పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఆ దేవుడి శక్తి ద్వారే సాధ్యమవుతుంది. 2వదిగా ఏంటి అంటే, ప్రార్థించటం వలన ఈ రోజు వరకు వారి ప్రజలను కాపాడిన స్త్రీ ఎవరండి? ఎస్తేరు. 3వదిగా మనము దేశం గురించి ప్రార్థించాలి.
మూడవదిగా ఏంటి అంటే అండి, మనము దేశం గురించి ప్రార్థించాలంట. చూడండి, ఇప్పటి వరకు మనం ప్రార్థించుంటామేమో, అసలు ఎప్పుడు ప్రార్థించలేదేమో దేశం గురించి. నాగారోగ్యం, నా జాబు, నాది, నా కుటుంబం, నాకు నా స్నేహితులు, నా యొక్క బంధువులు, వారి గురించే ప్రార్థించామంట. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు నా దేశం గురించి ప్రార్థించే సమయం ఇది, దేశం గురించి ప్రార్థించండి అని దేవుడు చెప్తున్నాడు. ఎస్తేరు జీవితాన్ని మాదిరిగా ఉంచాడు. ఎస్తేరు ఫస్ట్ ఏం చేసిందండి, నేను సేఫ్ సైడ్లోనే ఉన్నాను కదా, నేను ప్రార్థించకపోయినా ఏమవుతుందిలే అనుకోలేదు. మనం కూడా ఇప్పుడు నా కుటుంబానికి ఇంకా ఏమి అంత ఆరోగ్యంగానే ఉంది కదా నా కుటుంబం, నా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఇంకా ప్రార్థన ఎందుకులే, ఇంకా ఎందుకులే అనుకుంటున్నావా? ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. దేవుని తెలుసుకొని కూడా, దేవుని తెలియకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. ఎంతోమంది హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు బ్రతుకు చావుల మధ్య. వారి గురించి మొరపెట్టు, వారి గురించి ప్రార్థన చేయి. ఆ ఎస్తేరు కూడా నేను సేఫ్ సైడ్లో ఉన్నానులే అని నువ్వు ఎస్తేరులాగా ఆ విధంగా అనుకుంటే ఆ కాపాడబడేది కాదు. నువ్వు కూడా ఇప్పుడు ఆ విధంగా అనుకోవద్దు. నేను సేఫ్ సైడ్లో ఉన్నానులే, ఆరోగ్యంగా ఉన్నానులే. నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడో తెలుసా? నువ్వు వేరే వారి గురించి మొర పెట్టడానికి, నీ దేశం గురించి ప్రార్థన చేయడానికి. ఎన్నో వార్తలు వింటున్నావు కదా, ఎంతో ఘోరమైన విషయాలు వింటున్నావు కదా, అప్పుడు అయ్యో అయ్యో అనకుండా మోకరించి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేవా నీ దేశం గురించి, హాస్పిటల్లో ఉన్న వారి గురించి? అదే చేసింది, అదే మాదిరికరమైన జీవితం జీవించింది ఎస్తేరు. రెండవదిగా ఎస్తేరు చెప్తుంది, ఇది నా శక్తి వల్ల కాదు, నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అని చెప్పింది. అవును, ఆయన శక్తి వల్ల మనము ఆ ఎస్తేరు నిలబడాలి అంటే, రాజు ఎదుట నిలబడాలంటే తన శక్తి సరిపోవట్లేదు. నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండండి అని చెప్తుంది. మనం ఇప్పుడు దేవుని నిమిత్తం, వారు ఆ శక్తి ముందు నిలబడే వాళ్ళు ఎవరు? డాక్టర్స్, నర్సెస్, వాళ్ళందరూ ఎవరైతే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క ఫ్రంట్లైన్ వర్కర్స్ అని అంటున్నాం మనం, ఎవరైతే ఉన్నారో. ఫ్రంట్లైన్ వర్కర్స్ అంటే డాక్టర్స్, నర్సెసే కాదండి, ఈ మధ్య ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా పని వర్క్ చేస్తున్నారు కదా అండి, ఈ టైంలో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? వారు ముందుండి ఆ యొక్క కరోనా పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి మనలాగా కుటుంబాలు ఉంటాయి కదండి, వారి మీద ఆధారపడిన వ్యక్తులు కూడా ఉంటారు కదా, వారికి కూడా కుటుంబాలు ఉంటాయి కదా, వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ భయంకరమైన యొక్క వైరస్ ముందు వారు నిలబడుతున్నారయ్యా, వారికి మంచి ఆరోగ్యాలను దయచేయి, ఆ కుటుంబానికి ఆదరణ దయచేయి, వారిని కాచి కాపాడి ప్రభా, వారికి మంచి ఆరోగ్యంతో నింపండి, మీ రక్తాన్ని వారి చుట్టూ ఉంచండి ప్రభా అని వారి గురించి మనం ప్రార్థన చేస్తే, వారు మంచి ఆరోగ్యంతో ఉంటే, వారు మంచి ఆరోగ్యంతో నింపబడితే, వారు ఎంతో మందిని కాపాడడానికి దేవుడు వారికి శక్తినిస్తాడండి. కాబట్టి మనం ఎస్తేరు ఎలాగైతే నా నిమిత్తం మనం ప్రార్థన చేయమనింది, ఇక్కడ మన నిమిత్తం అంటే ఇక్కడ ఆ డాక్టర్స్ వారి నిమిత్తం మనం ప్రార్థన చేయగలిగితే గొప్పగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇంకా వారు ఎక్కువ మందికి ట్రీట్మెంట్ చేయడానికి, వారికి శరీరంలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి వారికి శక్తినిస్తాడండి. మూడవదిగా ఎస్తేరు చెప్తుంది, నశించినా నశించిపోతాను. ఇంకా మనకి మన దేశం గురించి రోషం రాకపోతే, ప్రభా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా, ఎంతోమంది. లాస్ట్ వీక్లో మనం విన్నామండి, 1 రోజులోనే 3 లక్షల కేసులు వచ్చాయంట మన ఇండియాలో. ఇంకా మనకి రోషం రాకపోతే ఎలా అండి? ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా నా దేశంలో, ఎంతమంది ఉన్నారు ప్రభా? నేను ప్రార్థన చేస్తానయ్యా నా దేశం కోసం, రోజుల 1 గంట నా దేశం కోసం ప్రార్థన చేస్తాను, నశించిపోయిన ఆత్మల కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ వైరస్ ఎవరైతే ఇంకా కన్నీరు కారుస్తున్నారో, ఈ వైరస్ చుట్టుకొని ఏ కుటుంబం అయితే ఇంకా బాధపడుతుందో, నేను వారి కోసం ప్రార్థన చేస్తాను ప్రభా. నాకెవరో తెలియకపోయినా ఎంతమంది బాధపడుతున్నారు ఈ ప్రపంచంలో, నేను వారి కోసం ఈ పాద సన్నిధిలో కన్నీరు కారుస్తాను ప్రభా అని ప్రార్థన చేయండి. 3 దినాలు ఎస్తేరు ఉపవాసం ఉంది కదా అండి, మీకు దేవుడు నిజంగా ఆరోగ్యాన్ని ఇస్తే 1 రోజున ఉపవాసం ఉంది, దేశం కోసం ప్రార్థన చేయండి, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి. దేవుడు అదేనండి కోరుకుంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయి. ఇప్పటికీ కూడా నువ్వు ప్రార్థన చేయకపోతే నీకన్నా నాకన్నా బుద్ధిహీనులు ఎవ్వరు ఉండడండి. ఒక క్రైస్తవుడిగా చూసుకోవాల్సింది మనది నాది అంత నాదే కాదండి. ఒక క్రైస్తవుడు, ఒక నిజమైన క్రైస్తవుడు ఏంటి అంటే పరుల కోసం ఉపయోగపడాలనుకుంటాడు, పరుల కోసం ప్రార్థన చేయాలనుకుంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదేనండి,
పరులను పొరుగు వారి గురించి ఆలోచిస్తాడండి, పొరుగు వారి గురించి, పొరువారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు మనం అదే చేయాలండి, ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలండి. కన్నీరు కార్చి ఒక్కరోజన్న దేశం కోసం ప్రార్థన చేయండి, అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మన వీడియోని, ఒక వీడియోని చూద్దామండి. మయన్మార్లో ఉన్న ప్రజలు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఏ విధంగా మొరపెడుతున్నారో ఒక వీడియోని మనం చూద్దామండి. చూసారు కదా అండి, చూసారు కదా ఆ వీడియోను. మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, సమూయేలు ఏ విధంగా అయితే అన్నాడో, నేను నీ నిమిత్తం ప్రార్థన మానుట వలన నేనేం ఏమైపోతాను, దేవుడి ఎదుట పాపం చేసిన వాడవుతాను. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని, ప్రభా ఇప్పుడు నుంచి నేను ప్రార్థన చేస్తానయ్యా, అది తగ్గిపోయేంత వరకు ప్రతిరోజు కొంత సమయాన్ని ఈ యొక్క దేశం కోసం, రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం నేను ప్రార్థన చేస్తానయ్యా అని తీర్మానం తీసుకోనండి. మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకు కోట్లాది వందనాలు. ఆశ్చర్యకరుడా, మాతో మాట్లాడిన సర్వోన్నత నీకు వందనాలు యేసయ్య. తండ్రి ప్రార్థన చేయకపోవటం వలన తండ్రి నీ దృష్టిలో పాపం అని చెప్పావు తండ్రి యేసయ్య. మేము ఇప్పటికైనా ప్రార్థన చేయడానికి మాకు సహాయం దయచేయండి. మా కుటుంబం గురించి, మా యొక్క బంధువుల గురించి, మా రాష్ట్రం గురించి, మా దేశం గురించి మేము కన్నీరుతో మొరపెట్టే గొప్ప భారాన్ని మాలో ఉంచండి సర్వశక్తిమంతుడ. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూసి ఉన్నారో సర్వోన్నతరైసే ప్రార్థన చేసే హృదయాలను వారిలో కలిగించండి. నువ్వే సహాయం దయచేసి ఇంకా ఇంకా నీ సన్నిధిలో మొరపెట్టడానికి ఎక్కువ మందికి భారాన్ని కలిగించి నీ కృపలో వర్ధిల్లింపచేసి పరిశుద్ధాత్మదేవుడ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండి మేము మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేసి నడిపించగలరని నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మనం ఇంకా ఇంకా పాపం చేయద్దు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.
see.